చాలా హైదరాబాద్ లో చాలా కాలనీల్లో ఈ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. ఎల్బి నగర్ లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అక్కడ ఎప్పుడో పాపం వాళ్ళు హుడా అమ్మిందని చెప్పి తెలవకుండా కొనుక్కున్నారు. తర్వాత ప్రాహిబిటెడ్ రిజిస్ట్రేషన్ చేయకుండా ప్రాహిబిటెడ్ లిస్ట్ లో పెట్టినారు. అట్లా చాలా కాలనీలు ఉన్నాయి హైదరాబాద్ లో, లక్షల ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ సమస్య పరిష్కారం చేయగలిగేది టీఆర్ఎస్ ప్రభుత్వమే, చేసేది టీఆర్ఎస్ ప్రభుత్వమే. తప్పకుండా దాని మీద దృష్టి పెట్టి పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి స్థిరాస్తి మీద యాజమాన్య హక్కు కల్పించే విధంగా, వారు ఏ రకమైన భూముల్లో ఉన్నా వారికి రుసుము తలగకుండా ఇబ్బంది కాకుండా వాటికి యాజమాన్య హక్కు ఇచ్చే బాధ్యత కూడా మాది. ఆ పని చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ తీసుకొచ్చాం. హైదరాబాద్లో ఉండే వాహన కాలుష్యాన్ని తగ్గిస్తాం. ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాలి, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలి, ప్రజలను కూడా ఎంకరేజ్ చేయాలి. ఆ పని కూడా చేస్తాం. హైదరాబాద్ డీ కంజెస్ట్ కావాలి అంటే మాటలతో కాదు, కేవలం స్లిప్ రోడ్స్తో లింక్ రోడ్స్తో కాదు, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీ తీసుకొచ్చాం. ఈ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీ ద్వారా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ లివ్ వర్క్ లర్న్ ప్లే అనే మోడ్లో ప్రజలకి టౌన్షిప్స్ రావాలని ఆశయంతో ఉన్నాం. దాన్ని కూడా ప్రమోట్ చేస్తాం, హైదరాబాద్ డీ కంజెస్ట్ చేస్తాం. మెట్రోని రెండో దశని ముందుకు తీసుకొని పోవాలి, అది ప్రభుత్వం చేస్తుంది. తప్పకుండా హైదరాబాద్ ప్రజల సహకారంతో అది కూడా చేస్తాం. మొదటి దశ పూర్తి చేసింది మేమే, రెండవ దశ పూర్తి చేయబోయేది మేమే, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా తీసుకొచ్చేది కూడా మేమే. దాంతోపాటు ఇంతకుముందు నేను చెప్పినట్టు గ్రిడ్ పాలసీ కానీ ఇంకా ఇతర పాలసీస్ కానీ వీటిని కూడా ఎఫెక్టివ్గా అమలు చేసేది కూడా మేమే. పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి హైదరాబాద్లో, వాటిని కూడా హైదరాబాద్ బయటికి తరలించాల్సింది కూడా మేమే. నేను ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ ఐదున్నరేళ్లలో మీరు ఇచ్చిన అవకాశంతో మీ ఆశీర్వాదంతో ఇందాక నేను చెప్పిన అన్ని పనులు చేసినాం, మీ కళ్ళ ముందున్నాయి. నేను చెప్పింది అబద్ధమైతే, నేను చెప్పింది తప్పైతే మమ్మల్ని శిక్షించండి, నేను చెప్పింది వాస్తవమైతే, నేను చెప్పింది నిజమైతే మమ్మల్ని ఆశీర్వదించండి. నేను చెప్పిన దానిలో తప్పుంటే డెఫినెట్గా మమ్మల్ని శిక్షించండి, అది కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను చెప్పింది వాస్తవమైతే మమ్మల్ని ఆశీర్వదించండి. తిరిగి ఇంతకుముందు నేను చెప్పిన పనులు ఇంకా చేయాల్సిన ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేయాలంటే మాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి. నేను చివరిగా మాత్రం ఒక మాట మాత్రం చెప్పదలుచుకున్నాను, తెలంగాణలో కొంతమంది విద్వేషపు విత్తనాలు నాటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, తెలంగాణ ఆగమాగం అయిపోయే దశలో లేదు. తెలంగాణ ఒక కేపబుల్ లీడర్షిప్ నాయకుడి, కేపబుల్ లీడర్షిప్ ఆధ్వర్యంలో ప్రగతి పథంలో ముందుకు పోతున్నది, దూసుకొని పోతున్నది హైదరాబాద్. దేశం మొత్తం మన వైపు చూస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏదైనా మళ్ళీ హైదరాబాద్లో బాంబు పేలుళ్ళు, మత కల్లోలాలు అని పిచ్చి ప్రయత్నాలు చేస్తే ఇక్కడ చూస్తూ ఉండడానికి ప్రభుత్వం నిమిత్త మాత్రంగా ఉండదు. డెఫినెట్గా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఎవరైనా సరే ఉక్కు పాదంతో అణిచివేసే బాధ్యత మాది, తప్పకుండా పనిచేస్తాం. ఐ దిస్ మై కమిట్మెంట్ టు ద పీపుల్ ఆఫ్ హైదరాబాద్. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఎవరు దెబ్బతీసే ప్రయత్నం చేసినా ఉక్కు పాదంతో అణిచివేస్తాం. అందులో ఎవరికి ఎలాంటి రెండో అభిప్రాయం కూడా అవసరం లేదు. ఇది ఎన్నికలతో ముడిపడి ఉన్న అంశం కూడా కాదు, అయినా చెప్తా ఉన్నా. వి ఫాట్ హార్డ్ ఫర్ దిస్ స్టేట్. దెర్ ఈజ్ అ ప్యాషన్ హంగర్ ఇన్ టీఆర్ఎస్ దట్ యూ విల్ నాట్ సీన్ ఎనీ అదర్ పార్టీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. అలాంటి ఈ తెలంగాణను, దానికి ఎకనామిక్ ఇంజన్గా ఉన్న హైదరాబాద్ని ఎవరైనా నష్టం చేసే ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. మళ్ళీ చెప్తా ఉన్నా, ఉక్కు పాదంతో అణిచివేయడం జరుగుతుంది. నేను ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రశాంతంగా ఉంది హైదరాబాద్, ఆరేళ్లుగా లొల్లు లేవు. మరి ఇట్లాంటి హైదరాబాద్లో కొంతమంది చిల్లర మల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒకటే ఆలోచించమని అడుగుతా ఉన్నా, విఘ్నతతో ఆలోచించండి, వివేకంతో వ్యవహరించండి. అభివృద్ధి కావాలా అరాచకం కావాలా ఆలోచించండి. ఏం జరుగుతుంది ఎవరికి ఓటు వేస్తే ఆలోచించండి. విద్వేషము విషంతో నిండిన హైదరాబాద్ కావాలా, లేదా విశ్వాసంతో విఘ్నతతో ఆలోచించే హైదరాబాద్ కావాలా. మన హైదరాబాద్ అని కొందరు అంటున్నారు, దాన్ని కొందరి హైదరాబాద్గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కొందరి హైదరాబాద్గా ఉండాలా, అందరి హైదరాబాద్ కావాలా ఆలోచించండి. డివైజివ్ పాలిటిక్స్ కావాలా, డిసైసివ్ పాలసీస్ కావాలా, విఘ్నతతో ఆలోచించండి. ఇక లాస్ట్కి చెప్పాలంటే, మా ప్రధానమంత్రి గారి మధ్యన అంటున్నారు వోకల్ ఫర్ లోకల్ అంటారు, నేను కూడా అదే అంటున్నా, వోకల్ ఫర్ లోకల్. మేము గల్లీ పార్టీ, వాళ్ళు ఢిల్లీ పార్టీ. మరి గల్లీ పార్టీ హైదరాబాద్ నిలాలనా, ఢిల్లీ పార్టీ హైదరాబాద్ నిలాలనా, సిల్లీ రాజకీయాలు ఉండాలా ఆలోచించండి, విఘ్నతతో వ్యవహరించండి. పని చేసిన ప్రభుత్వాన్ని, పని చేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అని.